వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి తన సోదరుడు పార్టీ మారడం సమంజసం కాదని ఆనవ విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆనవ రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి తప్పు చేశాడని పార్టీ మారుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో మూలబడాల్సిన మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టినందుకు మీరు పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళి మళ్ళా వైసీపీలోకి వస్తే ఎలా మంత్రి పదవి వస్తుందని భావించారని ఆయన ప్రశ్నించారు. ఏం కావాలి మీకు ఈ వయసులో? నాకంటే పెద్దోడివి, నువ్వు చూడంది లేదు. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, ఏం కావాలా? ఎవడు తక్కువ చేయగలడు నిన్ను? నీ స్టేచర్ని ఎవరు దించగలరు కిందకి? కానీ మీ మనసులో వచ్చినటువంటి చెడు ఆలోచన అది కొడుతుంది మిమ్మల్ని. తప్పదు, అది అన్నం పెట్టిన చేయని కరుస్తారంట, తమాషానా ఇది? ఊరికే పోతుందా ఇది? నీకు ఆ రోజు ఆయన సిటీకి పోతే నీ కథ ఆ రోజు అయిపోలేదా? ఎక్కడ రాగలిగా నువ్వు మళ్ళీ రాజకీయాల్లోకి? ఆయన ఇస్తే కాదా? అదేమంటే నేను ప్రభుత్వం ఏమో మాట్లాడలేదు, ఆఫీసర్లు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎట్లండి పబ్లిక్ మీటింగ్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వాన్ని హెచ్చరించటమా? అదే పద్ధతి. మంత్రుల్ని ప్రశ్నించటమో లేకపోతే ముఖ్యమంత్రిని ప్రశ్నించటమో నడి రోడ్లో నిలబడి ఎక్కడి విధానం అని ఆయన కొత్తగా చెప్పదలుచుకున్నాడు నాకు అర్థం కాదు. మీరు మంత్రిగా వచ్చినప్పుడు చేశారా ఇది? మీరు ఎంతో కాలం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఎగడగిరికి, రాపూరికి, ఆత్మకూరికి మీరు ఏ రోజా ఉండకపోయినా సరే మిమ్మల్ని ఎవరైనా ఇదేర కింద మాట్లాడారా? మరి ఫోన్ ట్యాప్ చేశారని ఆయన మాట్లాడతాడు. ఏం ఫోన్ ట్యాప్ చేశారు? ఇది నువ్వు చేసిన పని కళ్ళ ముందు కనపడుతుంది. నువ్వు చేసిన పని ఈరోజు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతలావు తలనొప్పితో కన్ఫ్యూజన్లో తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏంటయ్యా ఇది? ఏం చేయాలి? ఎందుకు చేసావు ఈ పని? ఎవరు వస్తారు అనుకొని చేసావు? మనిషికి మనస్సాక్షి ఉండాలి, కార్యకర్తలకి ఖచ్చితంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఉంది. అసలోడి నీకెందుకు లేదయ్యా? ఎందుకు లేకుండా పోయింది మీకు? మరి ఇంత దుర్మార్గంగా అన్నం పెట్టిన చేతుల్ని కరుచుకుంటా పోతామంటే ఎంత బాధ వేస్తుందంటే 60-70 సంవత్సరాల ఒక కుటుంబ వ్యవస్థ మన పెద్దోళ్ళు స్వార్థం లేకుండా ఒక గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ కళ్ళ ముందు మీరు చేసేటటువంటి ఈ పనికిమాలిన పనుల వల్ల బీటలు వాడుతుంటే మనసుకు చాలా కష్టంగా ఉందండి నాకు ఒక కుటుంబీకుడిక. కానీ ఏ రోజు కూడా మీతో ఈ విషయంలో నేను ఏకీభవించడం జరగదు. అధిష్టానం గనక కోరితే, నువ్వు గనక మళ్ళీ వేరే పార్టీలో నిలబడి పోటీ చేస్తే నీకు వ్యతిరేకంగానే ప్రచారానికి ఆ కాన్స్టెన్సీకి వస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. ఇంత దుర్మార్గం పనికిరాదు. వీళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ బయటకు వెళ్తారా? ఫోన్ ట్యాపింగ్లు చేస్తారా? చెయ్యాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క సెకండ్ మీ గురించి ఆలోచిస్తే మీ కథ ఇద్దరు ఇద్దరిది అయిపోతుంది.